హలో, నమస్తే. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహాయం రుచి. మరి ఆహాయం రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. మరి ఆహాయం రుచిలో ఇవాల్టి స్పెషల్ ఏమిటి? ఉసిరికాయ చేపల కూర. ఉసిరికాయతో? వాహ్, పుల్ల పుల్లగా. అంతేనా? అంతే. మామూలుగానే చేపల పులుసు అన్న కూర కొంచెం పులుపు ఆబ్వియస్లీ ఉంటుంది. సో అందులో సీజనల్ గా ఉంటుంది ఉసిరికాయతో. చాలా బాగుంది ఉసిరికాయ చేపల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఉసిరికాయ చేపల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు అరకప్పు, ఉసిరికాయ తురుము పావు కప్పు, చేప ముక్కలు పావు కిలో, టమాటో పేస్ట్ ఒక కప్పు, మెంతులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు ఒక టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లమెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో రావరు, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేది. ముందుగా నూనె. సో నూనె వేసేసాము. తాలింపు పించులు. కొంచెం మెంతులు. చేపల కూర అంటే పులుసు అన్నా కొంచెం మెంతులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇది పెద్ద ఉసిరికాయ కదా, అంటే రాసి ఉసిరికాయ అంటారు. ఇది పెద్ద ఉసిరికాయ. పెద్ద ఉసిరికాయ. సో చిన్న ఉసిరికాయలు కాదు, పెద్ద ఉసిరికాయ. పెద్ద ఉసిరికాయ, అది ఇంకా టేస్ట్ ఉంటుంది, ఇంకా పులుపు బాగుంటుంది. చిన్న ఉసిరికాయలు అయితేనా? ఉసిరికాయలు ఇలా మనం ముక్కలు కట్ చేసి పెట్టేసుకో. నేను కొంచెం తురిమి పెట్టుకున్నాను, కొంచెం ముక్కలు పెట్టుకున్నాను. అంటే 2 రకాలుగాను కావాలంటారు? అంటే కొంచెం పులుపు దీంట్లో మీకు తక్కువ ఉంటుంది కదా, సో కొంచెం తురిమి వేస్తే మీకు ఆ టేస్ట్ ఉంటుంది. ప్లస్ నేను టమాటోస్ కూడా వేస్తాను. టమాటోస్ వల్ల మీకు ఇంకా చేపల పులుసు పులుపుగా ఉండాలి, లేకపోతే అంత. ఎలాగో చేపల పులుసు పులుపు వల్ల టేస్ట్ వల్ల పెట్టిన వెంటనే కాకుండా 2వ రోజుకి మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్ని ఇంకా బాగా తెలుస్తాయి, ఊరి ఉంటుంది కాబట్టి. సో ఇది కొంచెం సాల్ట్ వేసుకుని. ఇది ముళ్ళు తీసిన చేప అయితేనే బాగుంటుందా? మీరు ముళ్ళు తీసిన చేప మీ ఇష్టం, మీకు కాన్ఫిడెంట్ ఉంటే ముళ్ళు తీసుకొని మెల్లిగా హాయిగా తినుకొని వేసుకోవచ్చు. అంటే సింగిల్ ముళ్ళు ఉండేవి కొన్ని మనం పులుసుల్లో అది వేస్తుంటాం కదా, ఇగురుల్లో అదా, అలా కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు కరివేపాకు. కొందరు ఉసిరికాయలు ఏంటంటే కొంచెం ఉడకపెట్టేసి అలా తీస్తూ ఉంటుంటారు కదా, కొందరు డైరెక్ట్ వేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గానే వేసేస్తున్నారు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కానీ నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళైతే సీజన్కి తగ్గట్టుగా ఉసిరికాయలు ఉన్నప్పుడు కానివ్వండి, మామిడికాయలు ఉన్నప్పుడు కానీ సీజన్కి తగ్గట్టుగా నాన్ వెజిటేరియన్లో కూడా యాడ్ చేసేసుకుని, అంటే నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. అంటే హెల్త్ వైజ్ కానీ అవన్నీ మనకి ఆరోగ్యపరంగాను. షూర్, డెఫినెట్గా. కొంచెం కారం వేసుకుందాం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఉసిరికాయ వేసుకోండి. ముక్కలు వేస్తారు, అన్నీ వేసేస్తాను ఇప్పుడు. ఓకే, అంటే మీరు ఉసిరికాయ ముక్కలు తురుము పెట్టుకున్నారు కాబట్టి ఏది ముందేస్తున్నారు అనేది నేను క్లియర్గా చెప్పుకుంటున్నాను అన్నమాట. సో ఉసిరికాయ ముక్కలతో పాటు తురుము కూడా వేసేస్తున్నారు. కొంచెం నీళ్ళు పోయండి. కొంచెంసేపు మగ్గనండి. ఓకే, కాసేపు మగ్గిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటాం. అది ఎసెన్స్ దిగాలి కదా, సో పులుపు దిగిన తర్వాత మీకు ఆ పులుసు బాగుంటుంది. సో అప్పుడు చేప ముక్కలు వేసుకుంటాం. ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాము. ఈలోపు మీకోసం ఒక చిట్కా.
మీకోసం మొదటి చిట్కా. స్వీట్ కార్న్ అనేది ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. సీజన్లో దొరికినప్పుడు బాగా తినడము మన ఆరోగ్యానికి చాలా వరకు శ్రేయస్కరం. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, రక్తహీనత రాకుండా నివారిస్తాయి. అలాగే చర్మం కాంతివంతంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. ఇంకా ఇందులో పీచు సమృద్ధిగా ఉండడం వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది, జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. చిట్కా చూశారు కదా రాగారు, ఇప్పుడు కొంచెం టమాటా వేసుకుందాం. మీకు గ్రేవీ కూడా కలిసి వస్తుంది అన్నమాట టమాటా వల్ల. పచ్చిమిరపకాయలు, చేపల పులుసులో పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు వేస్తే మీకు ఆ కలర్ కూడా బాగుంటుంది. కొంచెం ఊరిన తర్వాత పచ్చిమిరపకాయలు తినడానికి బాగుంటుంది. అది నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. అవును, మామూలుగా నాన్ వెజిటేరియన్ వంటల్లోని పచ్చిమిరపకాయలు చాలామంది తీసి పక్కన పెట్టేస్తారు. పచ్చిమిరపకాయలు తినడానికి కొంచెం ఎందుకంటే కొంచెం స్పైసీగా ఆల్రెడీ నాన్ వెజ్ అంటేనే కారంగా ఉంటుంది కాబట్టి. కానీ చేపల పులుసులో మాత్రం పచ్చిమిరపకాయలు ఇష్టంగా తింటారు చాలామంది కదా. సో ఇప్పుడు చేపలు వేసుకుని ఇప్పుడు వేసినవన్నీ చేపలకి బాగా అంటుకుపోతాయి. కొంచెం ఉప్పు మనం ఫస్ట్ వేసాం, ఇప్పుడు ఇంకొంచెం వేసుకుందాం. మీకు కారం కొంచెం కావాలంటే, నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది. ఓకే, ఇంకొంచెం కారం యాడ్ చేస్తాం. చేపల పులుసులో ఉప్పు కారం పులుపు ఈ మూడే మెయిన్. కానీ కారం వచ్చి మనకి ఇప్పుడు వేసినప్పుడు టేస్ట్ చూడగానే కొంచెం ఎక్కువ అనిపించినా కూడా రెండో రోజుకి అది పులుపు లాగేస్తుంది కదా కారాన్ని. కొంచెం నిలిపోయండి. నేను మనసులో అనుకుంటున్నాను బాగా చిక్కబడిపోయినట్టుంది అనేసి మీరు బయటికి చెప్పేశారు. సో ఇది కొంచెంసేపు కొంచెం మగ్గాలి. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. శ్రావు గారు పెనిట్టినా చూడండి ఎంత బాగున్నదో చూడడానికి. ఎస్, చూడడానికి కదా ఖచ్చితంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చేసారు. కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుంది. మెంతులు వేసినప్పుడే బాగా. ఉసిరికాయ చేపల కూర చాలా బాగుంది. ఉసిరికాయ చేపల కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఉసిరికాయ చేపల కూర తయారీ విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉసిరికాయ ముక్కలు, ఉసిరికాయ తురుము కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ చేపల కూర రెడీ. ఉసిరికాయ చేపల కూర సరావు చక్కగా విడివేడి అన్నంలో ఉసిరికాయ ముక్క, చాలా బాగుంది. సో సీజనల్గా ఉండేది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. పులపుల్లగా ఉసిరికాయ ముక్కలు వేయడం వల్ల ఏంటంటే మనం తింటున్నప్పుడు తురుమేసేస్తే కలిసిపోయి అన్నంలో అలా తినేస్తాము. సో ముక్కలు వేయడం వల్ల ఏంటంటే తింటున్నప్పుడు అవి కూడా పంటికి తగులుతుంటే బాగుంది.
పులుపు ఉండడం వల్ల. ఇప్పుడు కొంచెం కారం ఉన్నది, కొంచెంసేపు ఒక 4-5 hours తర్వాత కారం తగ్గిపోతుంది. రేపటికైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, కమ్మదనం అంతా అక్కడే ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మనలో చాలామందిలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి చేతులు కాళ్ళు ఎక్కువగా తిమ్మిర్లు పట్టేస్తూ ఉంటాయి. కాసేపు అలాగా కూర్చున్నా కానీ ఆ తర్వాత వెంటనే కాళ్ళు తిమ్మిర్లు పట్టేసినట్లు అయిపోతూ ఉంటుంది. ఒకే భంగిమలో కాసేపు చేతులు పెట్టుకున్నా కూడా చేతులు తిమ్మిర్లు పట్టినట్లు అవుతూ ఉంటుంది. ఇందుకు కారణం మన శరీరంలో మెగ్నీషియం కాస్త తక్కువగా ఉండడమే. మరి మెగ్నీషియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ తిమ్మిర్లు పట్టడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంటే కొబ్బరి నీళ్ళలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి వారు రోజు కొబ్బరి నీళ్ళు కనుక తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. మరి మన జంట సిద్ధంగా ఉన్నారు, ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మల్లారెడ్డి అండి. మల్లారెడ్డి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నాచారం మల్లాపూర్ అండి. నాచారం మల్లాపూర. ఓకే. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఓకే. సో మరి ఇద్దరిలో ఎవరు ముందు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఓకే, ఏం చేస్తారు మరి? పుదీనా చికెన్. పుదీనా చికెన్ మీ వారికి చాలా ఇష్టమైన ఉంటుంది. సో పుదీనా స్మెల్ చాలా బాగుంటుంది కదా? అవును. ఓకే, పుదీనా చికెన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. పుదీనా చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/4 కిలో, పుదీనా 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. లక్ష్మి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తా? ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. పసుపు, పసుపు, కారం, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, 1-3 స్పూన్స్ పెరుగు, కొంచెం ధనియాల మసాలా. ధనియాలు కూడా? ధనియాలు. నెక్స్ట్ గరం మసాలా. నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ రసం. నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత ఎంతసేపు ఉంటే బాగుంటుంది అని? ఒక 1/2 hour. ఒక 1/2 hour ఉంచితే బాగుంటుంది. సో పుదీనా కూడా పేస్ట్ చేసేసుకున్నారు కదా, సో అందులో ఏమైనా వేసారా? కొంచెం కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి పుదీనా పేస్ట్ చేసుకున్నారు. సో పుదీనా క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందా, లేకపోతే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలా? లేదు, పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో కారం ఉంటుంది కదా. సో పచ్చిమిర్చి కొంచెం తక్కువ, 1-4 వేసుకుంటే చాలు. 3 కట్టలకి 3-4 పచ్చిమిర్చి వేసుకుంటే పుదీనా కంటే మనం పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయనా? నేను ఉప్పులోనే రుచి ఎంత ఉంటుంది అన్నారు, మళ్ళీ నేను ఎక్కువ తక్కువ వేసాను అన్న తిట్టుకోదు, చెప్పాలి ఎంత? ఇలా వేసి మొత్తం కలిపేసుకుని 30 minutes ఉంచాలి. అరగంట సేపు ఉంచితే బాగుంటుంది. మనం ఇలా కలిపేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచుకోవచ్చా, అంటే పొద్దున్న కలిపి సాయంకాలం చేసుకోవచ్చు అనుకుంటే? చేసుకోవచ్చు. ఓకే, సో ముందు ప్యాన్ ఆన్ చేసుకుందాము. మీరు అనుకున్నట్టుగా కాసేపు ఊరనిచ్చాం కాబట్టి, సో నెక్స్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆయిల్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు. మీకు బాగా వంట వచ్చండి. వచ్చా? జనరల్గా ఆడవాళ్ళు భర్తకి గైడ్ చేస్తుంటారు, మీరు గైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో మీరేంటి, ఖాళీ సమయాల్లో చేస్తూ ఉంటారా, లేకపోతే మీ ఆవిడకి చేస్తున్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారా? మీకు ఇష్టం అండి మీ వారు వంట? ఇష్టం అండి. నాన్ వెజ్ బాగా చేస్తారు. నాన్ వెజ్ బాగా చేస్తారా? సో వెజ్ మీరా? సో వెజ్ ఆవిడ బాగా చేస్తారు, నాన్ వెజ్ బాగా చేస్తారు, రెండు చేస్తారా? గొడవ ఉండదని చెప్పేస్తారా? లేదండి. లేదా? కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా మగ్గిపోవడానికి. ఆనియన్స్ రెడ్ డిష్ వస్తాయి కదా. మీ వారు చేసే నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. నాన్ వెజ్లో ఏది బాగా బెస్ట్ అనిపించేది? చికెన్ బిర్యానీ బాగా చేస్తారు. చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ చేసి వెనకాల మీకు చాలా పని పెడతారా?
అంటే ప్రాసెస్ చాలా ఉంటది కాబట్టి వెనకాల సామాన్లు అన్ని అక్కడికక్కడ పెట్టేసి అంతేనా? అంతే చెప్పేశారు. కామనా పాపం కదండి. మీరు రుచికరంగా బిర్యానీ ఒక నాలుగు ముద్దలు వండిపెట్టి దాని వెనకాల 2 గంటలు పని పెట్టడం. పసుపు అప్పుడప్పుడు వాళ్ళు వండి పెడుతున్నప్పుడు మనం తినడానికి ఎంత హాయిగా ఉంటుందో కదా అబ్బాయి. దాని తర్వాత పని కూడా హాయిగా ఉంటుంది. ఓకేలేండి. అంటే ఎలాగో మనం చేసుకుంటున్నప్పుడు పని ఉంటుంది కాబట్టి సమ్ టైమ్స్ మనం రెగ్యులర్ గా మనం వండుకున్నది మనమే తినడం కంటే ఎలాగో అంటే మనం వండితేనేమో బౌల్స్ మాత్రమే తోమాల్సి వస్తుంది. వాళ్ళు వండితే అన్ని స్టోర్ చేసుకున్న డబ్బాల కానించి తోమాల్సి వస్తుంది. పాపం అండి, బాధను అర్థం చేసుకుని ఈసారి నుంచి కొంచెం సరేనా? సరేనండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కరివేపాకు. కొత్తిమీర. ఇంకేమన్నా వేస్తారా నెక్స్ట్? లేదండి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ చికెన్ అయినా? చికెన్. మీరు షాపింగ్స్ బాగా తీసుకెళ్తారా? సినిమాలు వెళ్తుంటాం. వీక్లీ కంపల్సరీ. వీక్లీ ఏది, సినిమానా షాపింగా? బయటికి తిరగడమా? వీక్లీ వీక్లీ వెళ్ళిపోతుంటారా? అవునండి అవునండి. అంటే నేను బిజీగానే ఉంటా, ఆయన బిజీగానే ఉంటా. జాబ్ చేస్తూ ఉంటారా? లేదు, నేను బ్యూటీషియన్. ఓకే అవునులేండి. ఇవాళ రేపు బ్యూటీషియన్ డిమాండ్ చాలా ఎక్కువగానే ఉంది. సో మీరు బయట పెట్టారుకున్నారా పార్లర్, లేకపోతే ఇంట్లో? లేదు, షాపే. ఓకే. సో బయట సో బిజీ బిజీ ఉంటారు. సో మరి వీక్ డేస్ ఏం చేస్తారు? అంటే మీకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఈరోజు వస్తున్నాము అని అంటే మేము బయటకి వెళ్తున్నాం అన్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేసుకుంటారా? మరి కొన్ని కొన్ని సార్లు చేయాల్సి వస్తుంది. మనకి మంగళవారం శుక్రవారం కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆ డేస్లో ప్రిపేర్ చేస్తారా? మరి ఆ టైం మీ వారు ఫ్రీగా ఉంటారా? ఇంకుండాల్సిందే. డామినేటింగ్ బాగా ఎక్కువ ఉన్నట్టుందే ఇటు సైడే కదా. మంగళవారం శుక్రవారం ఆయన ఫ్రీగా ఉంటారంటే ఉండాల్సిందే. వెళ్ళాలి కదా బయటికి మరి, అంతే కదా. ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్. నీళ్ళు వేయాలా? ఏమొద్దండి, ఇది ఫ్రై లాగా ఉంటుంది కదా. ఉప్పు కొంచెం. ఉప్పు ఇందాక నేను అంతేసాను, మళ్ళీ ఇప్పుడు మీరు ఇంతేస్తారు ఎక్కువైపోద్దేమో. ఏం లేదండి, కొంచెం కారం. పచ్చిమిర్చి ఉంటుంది కదా పేస్ట్లో, ఇప్పుడు కొంచెమే వేసుకోవాలి కారం. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఇంట్లో మీరిద్దరే ఉంటారా? లేదు, మాకు ఇద్దరు పిల్లలు. మరి ఎవరు టేక్ కేర్ చేస్తారు? మమ్మీ ఉంటారు, మమ్మీ దగ్గర ఉంటారు. మీ అమ్మ ఉంటారు. ఒకసారి హాయ్ చెప్పరా? హనీష్ రెడ్డి, హన్షితకి. హనీష్ రెడ్డియా? హన్షిత. హన్షిత. హనీష్ రెడ్డి, హన్షిత. ఓకే, రెండు ఆల్ మీద వచ్చినట్టు పెట్టుకున్నారా? ఓకే. హనీష్ రెడ్డి, హన్షిత ఇద్దరికి హాయ్. బాగా చదువుకోండి, అమ్మాయి నాన్నకి మంచి పేరు తీసుకురండి. ఓకేనా? సో ఎంత ఏజ్ ఇద్దరు పిల్లలకి? బాబు 6 ఇయర్స్, పాప 3 ఇయర్స్. చిన్న చిన్న పిల్లలు. ఓకే. సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసిన పుదీనా వేసి కొంచెం పుదీనా మేడం. సో కొంచెం డ్రై ఐటమ్ కాబట్టి చపాతీలతో వాటితో బాగుంటుందేమో కదా. మామూలుగా అయితే కొంచెం కొంచెం అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుందా? ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా అయిందని. చూద్దాం. పెయినట్టుంది అయితే. సో నెక్స్ట్ ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ ఆఫ్ చేయండి.
పుదీనా చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. పుదీనా చికెన్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పుదీనా చికెన్ తయారీ విధానం, ముందుగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా చికెన్ రెడీ. పుదీనా చికెన్ సురావు గారు, సమీరు మేము ఈరోజు తినమండి. ఓకే, అవును. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత విల్ టెల్ ద జడ్జ్మెంట్. ఓకే, సో నెక్స్ట్ రెసిపీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది. ఈ లోపు మీకోసం ఒక చిట్కా. బీట్రూట్ అనగానే చాలామంది పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరైనా సరే, కాస్త రక్తం తక్కువగా ఉంది అనగానే వెంటనే బీట్రూట్ తీసుకుంటే రక్తం వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. అది కొంతవరకు నిజం కూడా. ఇంకా బీట్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి బీటేన్ అనే పదార్థం వల్ల రక్తనాళాలు పెలుసుబారిపోకుండా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. అలాగే పెదవులు పొడిబారిపోకుండా చూస్తుంది, గోల్డ్ పెలుసుబారిపోకుండా చూస్తుంది, చర్మం సౌందర్యవంతంగా, కాంతివంతంగా, ఆరోగ్యకరంగా ఉండేందుకు దోహదపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బీట్రూట్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఈ ఉపయోగాలన్నీ కూడా మనకు అందే అవకాశం ఉంది. సుమలారెడ్డి గారు, ఇప్పుడు మీ వంతు. ఓకే, మీరేమంట చేస్తారు? కోడిగుడ్డు బఠానీ కూర అండి. కోడిగుడ్డు బఠానీ కూర పేరు పెద్దగానే ఉంది, ప్రాసెస్ కూడా పెద్దగా ఉంటుందా? సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఓకే, మరి కోడిగుడ్డు బఠానీ కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కోడిగుడ్డు బఠానీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. సో స్టార్ట్ చేసేద్దామా అండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలండి. సో ఇవి బఠానీలు ఉడికించుకున్నవా? లేవండి, పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలేనండి. ఓకే, పోపు గింజలు తీసుకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్ తీసుకో. ఉల్లిపాయ ముక్కలు. మీరేం చేస్తూ ఉంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ అండి. సో మరి ఇద్దరు బిజీ ఉంటారు కదా, మరి పిల్లలతో మీరు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతారంటే, మీరు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్తారా, మీరు ఇద్దరే వెళ్తారా? లేదు, పిల్లలు తీసుకెళ్తామండి. పిల్లలు తీసుకునే వెళ్తారా? ఓకే, ఏమి ఇస్తా నెక్స్ట్? పచ్చిమిరపకాయలు. పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకోవడం. వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్. కరివేపాకు. సో ఆల్మోస్ట్ మెయిన్ అన్ని వేసేసుకుంటున్నారు. ఎక్కడ నేర్చుకున్నారు? మామూలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే ఆవిడ పార్లర్లో ఉండేటప్పుడు మీకు వీక్ ఆఫ్ ఉండి బయటకు వెళ్ళకపోతే ఇంట్లో ప్రయోగాలు, లేకపోతే పెళ్లికి ముందు ప్రయోగాలు. ఇవన్నీ బ్యాచులర్ లైఫ్ లో ప్రయోగాలు. సో అప్పుడు సక్సెస్ అయినవన్నీ ఇప్పుడు ప్రయోగిస్తున్నారా మీ ఆవిడ మీద? ప్రయోగం లేదు అంటే ప్రయోగం కాదులే, కానీ ఇవి బాగా వచ్చాయి అనేవన్నీ. ఇప్పుడు డెఫినెట్గా మనకి నేను వండిన వంట బాగా వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తాను, 4 గంటలు ఒక వంట బాగా వస్తే మా వారికి దొండి పెట్టాలనుకుంటాను కదా నేను. సో అలా మీరు చేస్తున్నారా అంటున్నాను, అంతే కదా. సో బఠానీ తీసుకోండి. సో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మీ వారు, మీ అమ్మగారేనా మొత్తం అంతా? లేదా, ఇంకా ఆయనకి కూడా ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది కదా, ఆయన కూడా 9 o'clock ఈయన రెడీ అవుతాడు, ఇంకా వాళ్ళని దించుకుంటూ వెళ్ళిపోతారు. సో పిల్లలు ఆయన్ని డ్రాప్ చేస్తారా? ఓకేలేండి, అయితే పిల్లల్ని మీరు మీ అమ్మగారు రెడీ చేసేస్తే ఆయన డ్రాప్ చేసుకుంటారు, ఆ తర్వాత మీరు పార్లర్కి వెళ్తారా? ఓకే,
కొద్దిసేపు మూత అయితే మరి కాసేపు మగ్గనిద్దాం చూద్దామండి. చూద్దాం. ఓకే దీంట్లో ఎగ్స్ కొడుగుడు వేస్తారా? కొడుగుడు కొంచెం కారం వేసుకున్నాం. ఓకే ఇప్పుడు కలుపుకుంటానే వేసేయచ్చు. అలాగే ఇది వేసి కలుపుకోవచ్చు. ఓకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు మొత్తం ఇలాగా కొంచెం మగ్గాలి. టమాటోస్ కూడా మగ్గితే అయిపోతుంది. సో ధనియాల పొడి అవన్నీ లాస్ట్ వేస్తారా? సో మరి కాసేపు మగ్గాలి అంతేగా. ఓకే కాసేపు మగ్గనిద్దాం చూద్దామండి అయిందా అని. ఓకే రెడీ అండి. సో నెక్స్ట్ ఏం వేస్తారు? కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ధనియాల పొడి, ఆఫ్ చేసుకున్నామండి. నాకు అర్థమైందండి, ఈ వారు వంట చేసేటప్పుడు ఏమవుతుంది అనేది. చాలండి మొత్తం కప్పేస్తున్నారు, దుప్పటేసి కప్పినట్టు. కోడిగుడ్డు బఠానీ కూర రెడీ. థ్యాంక్ యూ. కోడిగుడ్డు బఠానీ కూర మరి టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కోడిగుడ్డు బఠానీ కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత కోడిగుడ్లు, కారం, ఉప్పు, టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు బఠానీ కూర రెడీ. కోడిగుడ్డు బఠానీ కూర చిరావు గారు మీరు అడిగిన రెండో రెసిపీ కూడా వచ్చేసింది. సో కలర్ఫుల్గా ఉన్నాయి, బాగుంది అన్నమాట. ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి, కానీ పుదీనా చికెన్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది. టేస్ట్ ఫ్లేవర్ అంటే ఆ ఉప్పు తగ్గి ఉంటే దానికే నేను ఇచ్చి ఉంటాను అన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ మసాలా అంతా బాగుంది, కానీ ఉప్పు వల్ల ఉప్పు ఎక్కువ అయిపోయింది. అదర్వైజ్ దిస్ ఇస్ ద బెస్ట్ డిష్ అన్నమాట. సో కోడిగుడ్డు బఠానీ కూర బాగుంది అంటారు. ఎస్. అమ్మో ఆయనకి ఎంత ఆనంద విజయగర్వంలో కనిపిస్తుంది నాకు ఆయనలోని. బట్ ఏదేమన్నా ఇంటికి వెళ్ళాక ఉంటుందేమో లేండి. ఓకే కంగ్రాచులేషన్స్ మీకు. ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వోచర్స్ మీకు వచ్చిన మీ ఆవిడకి వచ్చినట్టే. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం. ఓకే మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. తులసి రసాన్ని మజ్జిగలో కలిపి కనుక తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే బరువు అనేది అదుపులో ఉంటుంది, అంటే వీలైనంత వరకు సన్నగా ఉండడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ మరి మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు, ముందుగా పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మనోజ్ అండి. మనోజ్, సో ఎక్కడ చదువుకుంటున్నా? నేను ఇప్పుడు చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నాను. చెన్నై అమృత? ఓకే. ఖైతాబాద్ లో ఉంది. ఏ ఇయర్ లో ఉన్నారు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. ఓకే సారీ, మా కోసం ఈ రోజు ఏ రెసిపీ చేసి చూపిస్తారు? నేను ఇవాళ రాజస్థానీ మటన్ కర్రీ చేస్తున్నాను. రాజస్థానీ మటన్ కర్రీ? సో రాజస్థానీ స్పెషల్ అది? అవునండి.
ఓకే, అయితే రాజస్థానీ మటన్ కర్రీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. రాజస్థానీ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/4 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దామా. ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఇది మటన్ ఉడికించేసుకున్నాము ముందుగా. ముందు మనం మటన్ బాయిల్ చేసుకున్నామండి. ఓకే, ఏమేమి వేసాము అందులో? సో లైట్గా సాల్ట్ వేసాము, వాటర్తో బాయిల్ చేసాము అంతే. సో మనం దీంట్లో చేసుకునేటప్పుడు ఎక్కువ సాల్ట్ అవసరం లేదు. సో ఓకే, మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు అంటున్నావు. నువ్వు సాల్ట్ తప్ప ఇంకేం వేయలేదు కదా, చాలామంది ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, సాల్ట్ ఒక్కటే వేస్తాం. అవునండి. ఓకే, ఎండుమిర్చి వేసుకుందామండి. ఓకే, ఎండుమిరపకాయలు వేసుకుందాం. సో నేర్చుకున్న వాటిలో ఏంటి ఫేవరెట్ ఫుడ్? నేర్చుకున్న వాటిల్లో కోకోనట్ రైస్ ఒకటి బాగా ఇష్టం. కోకోనట్ రైస్. ఓకే, సో మామూలుగా అయితే కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేసి తింటుంటారు చాలా మంది. కాంబినేషన్ బాగుంటుంది. కాంబినేషన్ బాగుంటుంది. సో నువ్వు అలా ప్లెయిన్గానా లేకపోతే అది కాంబినేషన్ కూడా నేర్చుకున్నావా? కాంబినేషన్ కూడా వచ్చండి. కాంబినేషన్ కూడా ఏజ్ చేస్తావు? మామూలుగా అయితే చికెన్ కర్రీ చేస్తుంటారు మనకి. చికెన్ కుర్మా చేస్తాం. చికెన్ కుర్మా విత్ కోకోనట్ రైస్ కాంబినేషన్ ఒకటి బాగుంటుంది. సో అలా ఇష్టమా? సో బాగుంటుంది. చేసి పెట్టావు మరి ఇంట్లో ఎప్పుడైనా? చేశానండి. ట్రై చేసావా? ఎవరు కాంప్లిమెంట్స్ ఇచ్చారు? అందరు బాగుంది అని చెప్పారు. నెక్స్ట్ వేసేసుకో. సో మసాలా దినుసు. సో కోకోనట్ రైస్ నచ్చింది అని అంటున్నావు. సో ఇంకా స్వీట్స్ అలా ఏమి? స్వీట్స్ ఇంకా లేదు. ఇంట్రెస్ట్ లేదు. లేదు. ఓకే, బట్ ఏదైనా చాలా కష్టంగా అనిపించిన రెసిపీ ఉందా నేర్చుకునేటప్పుడు? పరాటా కష్టంగా అనిపించింది. పరాటానా? సో ఫోల్డింగ్స్ కరెక్ట్గా? ఫోల్డింగ్స్ ఒకటి కష్టంగా ఉంది. ఇంకా లచ్చా పరాటా చేసేటప్పుడు. ఏం పరాటా? లచ్చా పరాటా. ఓకే, సో ఏంటి లచ్చా పరాటా అంటే? ఏం చేస్తారు లచ్చా పరాటా అంటే? మెయిన్ అది పిండిలోనే ఉంటుందండి సీక్రెట్ అంతా. ఓకే, సో పొరలు రావాలి అంటారు కదండి. ఓకే, ఒక్కొక్క లైన్ వస్తూ ఉంటాయి కదా, అదొక్కటే కొంచెం టఫ్. చాలా కష్టంగా అనిపించింది. ఫైనల్లీ వచ్చేసిందా లేదా? వచ్చిందండి. వచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తావు? నెక్స్ట్ నేను ఆనియన్ పేస్ట్ వేస్తాను. ఉల్లిపాయల పేస్ట్. నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. స్పూన్స్ లేకుండా ఎలాగే వాడేస్తావా? క్వాంటిటీ తెలుస్తుంది. ఇలా అయితే క్వాంటిటీ తెలుస్తుందనా? సో దీని స్పెషాలిటీ ఏంటంటే మేడం, సో మనం ముందుగా నాన్ వెజ్ ఏం చేసినా మ్యారినేషన్ అనేది చేసుకుంటాం ఫస్ట్. సో దీనికి మ్యారినేషన్ అవసరం లేదు. సో రాజస్థానీ మటన్ అంటే మెయిన్ దీనికి బిజినెస్ వర్క్ చేసేటోళ్ళు వాళ్ళ వీళ్ళు త్వరగా చేసుకోవటానికి ఇది వెరీ యూస్ఫుల్. ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, కొంచెం కారం వేసుకుందాం. కారం నువ్వు తక్కువ తింటావా? మీడియంగా తింటానండి. మీడియం. ఫస్ట్ ఉప్పు. ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ తక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ మటన్ విత్ కర్డ్ వేసేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో కొన్ని వాటర్ ఉన్నాయండి. పెరుగు. సో దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాము. ఓకే, క్లోజ్ చేద్దామా లీటర్? ఓకే, ఇది కాసేపు మగ్గాలి. ఈలోపు మీకోసం ఒక చిట్కా.
వేపుళ్ళు ఏవైనా చేసుకున్నప్పుడు అందులో కనుక నిమ్మరసం పిండుకోవాల్సి వస్తే కూర అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే కూర మరింత టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా కూర ఉడుకుతున్నప్పుడే కనుక నిమ్మరసం పిండుకున్నామనుకోండి కూర చేదెక్కే అవకాశం ఉంది. అయిపోవచ్చిందండి కూర. సో లాస్ట్గా దించే ముందు మనం కొంచెం ధనియాల పౌడర్ చల్లుకుందాం. దేంతో తింటే బాగుంటుంది? ఇది రుమాలి రోటీస్తో తినొచ్చు, పుల్కా రుమాలి రోటీ, పుల్కాస్ రైస్తో కూడా తినొచ్చు, రైస్తో వైట్ రైస్. సో లాస్ట్గా మనం ఆపేసుకోవచ్చు అండి స్టవ్. ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసుకో. ఇదే అండి రాజస్థానీ మటన్ కర్రీ. థ్యాంక్ యూ. రాజస్థానీ మటన్ కర్రీ, మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రాజస్థానీ మటన్ కర్రీ తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు, ఉడికించిన మటన్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజస్థానీ మటన్ కర్రీ రెడీ. రాజస్థానీ మటన్ కర్రీ. సో రావు గారు, మనో చేశారు. టేస్ట్ ఇస్ ఓకే. ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే ఇంకా బాగా ఉంటుంది అన్నమాట. రాజస్థానీ కొంచెం స్పైసీగా తింటారు, కొంచెం ఆయిలీ ఉంటుంది, లిటిల్ బిట్ ఇంకా కలర్ కూడా రెడ్గా ఉంటుంది అన్నమాట. ఓకే. సో బేసిక్లీ ఏంటంటే రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తారు, దాని తర్వాత స్మోక్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఓకే. ఇంకొంచెం టిప్స్ చెప్పారు. సో ఏంటనేది, సో అది ఫాలో అయితే ఐ కెన్ ఇంప్రూవ్ మైసెల్ఫ్. సో నువ్వు ఇంప్రూవ్ అవడం వల్ల నీకే మంచి పేరు వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే ఓకే. ఆల్ ద బెస్ట్. నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కడుపు నొప్పి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అయితే మాత్రం ఈ చిట్కా పాటిస్తే కనుక చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. ఏం లేదండి, కొద్దిగా పంచదార, కొద్దిగా జీలకర్ర తీసుకుని నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు కడుపు నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఉసిరికాయ చేపల కూర. సో 100 గ్రాముల ఉసిరికాయ నుంచి మనకి 90 నుంచి 95 కిలో క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ సి అనేది మనకి గుడ్ అమౌంట్స్లో ఉసిరికాయ నుంచి లభిస్తాయి. అండ్ వైటమిన్ ఏ కంటెంట్ కూడా మనకి కావాల్సినంత అమౌంట్స్లో ఉసిరికాయ నుంచి లభిస్తుంది. అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీజ్, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కావాల్సినంత అమౌంట్స్లో ఉసిరికాయ నుంచి లభిస్తుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పీచు పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇట్స్ చాలా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకి ఉసిరికాయ నుంచి లభిస్తుంది. సో ఉసిరికాయతో పాటు మనం ఈ రెసిపీలో చేపలు యాడ్ చేస్తున్నాం కనుక 100 గ్రాముల చేపల నుంచి మనకి ప్రోటీన్స్ 15 నుంచి 18 గ్రాముల వరకు ప్రోటీన్స్. అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 150 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తాయి. అండ్ మినరల్స్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ వైటమిన్స్ అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రిచ్ రెసిపీ అండి. అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ హెల్దీ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ పుదీనా చికెన్. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు పుదీనా అండ్ చికెన్. సో ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా మనం చూస్తే మనకి క్యాలరీస్ అనేది
కావలసినంత అమౌంట్స్లో చికెన్ నుంచి లభిస్తుంది. అండ్ ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 100 గ్రాముల చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్ 20 నుంచి 25 గ్రాముల వరకు ప్రోటీన్స్ అనేది లభిస్తాయి. అండ్ చికెన్లో గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్ అండి, ఎస్పెషలీ మెగ్నీషియం, మ్యాంగనీజ్, కాల్షియం ఇలాంటి గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్తో పాటు వైటమిన్స్లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ చాలా వరకు గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ మనం పుదీనా యాడ్ చేయడం వల్ల ఈ రెసిపీ యొక్క పీచ్ పదార్థం కంటెంట్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ చేస్తున్నాము. సో వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి పుదీనా నుంచి కూడా గుడ్ అమౌంట్స్లో చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇట్స్ అ న్యూట్రిషియస్ రెసిపీ టు ట్రై. ఎస్పెషలీ ఈ రెసిపీ చిన్నపిల్లలకి చాలా బెనిఫిషియల్, ఎందుకంటే వాళ్ళ ప్రోటీన్ రిక్వైర్మెంట్ హైగా ఉంటుంది. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ కూడా చాలా వరకు యూస్ఫుల్. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కోడిగుడ్డు బఠానీల కూర. గుడ్డు నుంచి మనకి ప్రోటీన్స్ అనేది 100 గ్రాముల ఎగ్ నుంచి మనకి క్లోజ్ టు 13 గ్రాముల వరకు ప్రోటీన్స్ లభిస్తాయి. అండ్ క్యాలరీ పరంగా చూస్తే 100 నుంచి 150 క్యాలరీస్. అండ్ ఆల్సో కొలెస్ట్రాల్ అనేది 150 mg వరకు, 150 to 200 mg వరకు మనకి ఎగ్ నుంచి లభిస్తుంది. అండ్ మనం పచ్చి బఠానీలు యాడ్ చేస్తున్నాం కనుక వెజిటేబుల్ ప్రోటీన్ సోర్సెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్స్ వచ్చేసి పచ్చి బఠానీలు. సో 15 గ్రాముల అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా ప్రోటీన్స్ అనేది మనకి పచ్చి బఠానీల నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ప్రోటీన్స్ అది కూడా 2 డిఫరెంట్ ఫుడ్ గ్రూప్స్ నుంచి లభిస్తుంది కనుక ఇట్స్ వెరీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ గుడ్ అండి. పిల్లలకి ఇది చాలా వరకు యూస్ఫుల్. అండ్ ఆల్సో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాళ్ళకు కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్ రెసిపీ టు ట్రై. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ రాజస్థానీ మటన్. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు మటన్, దాంతోపాటు మసాలా దినుసులు, అలాగే ఆనియన్ పేస్ట్ అండ్ ఆల్సో కర్డ్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీలో ప్రోటీన్స్తో పాటు గుడ్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ అనేది మనకి లభిస్తుందండి. 100 గ్రాముల మటన్ నుంచి మనకి 270 to 290 క్యాలరీస్. అండ్ ప్రోటీన్స్ వచ్చేసి 20 to 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ మినరల్స్, ఎస్పెషలీ ఐరన్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ మనకి గుడ్ అమౌంట్స్లో మటన్ నుంచి లభిస్తుంది. అండ్ ఏదైతే మిగతా ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంబినేషన్ మనం వాడుతున్నామో అది వచ్చేసి కర్డ్. సో కర్డ్లో మనకి అగైన్ ప్రోటీన్స్తో పాటు కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇట్స్ న్యూట్రిషియస్ రెసిపీ. కాకపోతే క్యాలరీస్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది మటన్లో ఎక్కువ ఉంటుంది కనుక ఎవరికైతే క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉంది, అంటే ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే కార్డియాక్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ఒకసారి తక్కువ అమౌంట్లో ట్రై చేస్తే సరిపోతుంది. సో ఇవాళ ఎపిసోడ్లో రెసిపీస్ అన్నీ చూసారు కదా, సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్గానే ఉంటాయి అనుకుంటున్నాం. అలాగే మీరు కూడా ట్రై చేయండి. సో మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు